బిల్లు కాలవాపులతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే సుధీర్ సార్. నమస్తే అండి. చాలా మందికి పక్కన వాడి మీద ఉన్నంత నమ్మకం ఎందుకో మన మీద మనకు ఉండదు. కొన్ని విషయాలలో ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను చేయగలనా, అసలు మనం ప్రయత్నించడం అనవసరమేమో అని ఆగిపోయే సందర్భాలు కోకొల్లలు అని చెప్పుకోవచ్చు. అవును, వాటి వల్ల ఆపర్చునిటీస్ అనేవి చాలా మిస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్, ఏదైనా మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వం, ఎందుకంటే సెల్ఫ్ బిలీఫ్ అనేది ఎక్కడో చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. మనకి రాదేమో, మనం అటెంప్ట్ చేయగలమా, మనకు అంత సీన్ ఉందా అని మనల్ని మనమే చాలా తక్కువగా చూసుకుంటూ ఉంటాం. పిల్లల్లో సెల్ఫ్ బిలీఫ్ అనేది, కాన్ఫిడెన్స్ పెరగాలంటే అసలు ఏ విధంగా అంటారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు, మన కోర్స్ ఏదైతే ఉందో దాని త్రూ మనం ఏ విధంగా గైడ్ చేయొచ్చు అంటాం. దీని గురించి అసలు మీరు ఏం మాట్లాడతారు? మనం లాస్ట్ ఫస్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో సెల్ఫ్ అవేర్నెస్ గురించి, సెకండ్ లెటర్లో సెల్ఫ్ బిలీఫ్. చాలామంది నష్టపోయేది ఇక్కడ మేము. దానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి 5th క్లాస్ దాకా మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీ, అసలు నో డౌట్ మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు. 6th నుంచి మ్యాథ్స్ టఫ్ అన్నాడు. అసలు 6 నుంచి ఇంటర్కి వచ్చినా కూడా మ్యాథ్స్ టఫ్, మ్యాథ్స్ నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఫెయిల్ అయిపోతా అని చెప్పి అలాగే కావాలని సబ్జెక్ట్ భయం వేసి ఇంటర్లో ఎంపీసీ తీసుకోకుండా బైపీసీకి వెళ్ళాడు. యాక్చువల్గా వాడికి కార్లు, మెషిన్ అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకు వెళ్ళాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కాలే. వీడు తర్వాత ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు, బైపీసీ ఫెయిల్ అయిపోయాడు, అన్ని నష్టాలు వచ్చాయి. తీరా తీసుకొచ్చాక మొత్తం కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఏం జరిగిందో నేను రీజన్ చెప్తాను. 5th క్లాస్ దాకా మ్యాథ్స్ బాగా చేశాడు. 6th క్లాస్లో ఎక్కడో మ్యాథ్స్ ఆ సబ్జెక్ట్ టీచర్తో, ఆ సబ్జెక్ట్తో కనెక్ట్ అయిపోయేసరికి ఇంకా నా వల్ల కాదు, మ్యాథ్స్ నేను చేయలేను అని ఒక డౌట్ ఏర్పరచుకొని ఆ రోజటి నుంచి మ్యాథ్స్ నాకు కష్టం, ఎవరినో ఈజీ అంటే అబ్బా నీకు ఈజీ, నాకు కష్టం, నాకు తెలుసు అని చెప్పి సెల్ఫ్ డౌట్ వల్ల తన బిలీఫ్ సిస్టమ్ పడిపోయింది. సెల్ఫ్ బిలీఫ్ ఎలా, బిలీఫ్ ఎలా పోతుందంటే డౌట్ స్టార్ట్ అయితే బిలీఫ్ పోతుంది. అంటే ఒక డౌట్ అంటే ఏదైనా ఒక క్రేజీగా నేను చేయగలుగుతాను లేదని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే మాత్రం అప్పుడు నమ్మకం మనిషిని చంపేస్తుంది. ఇది ఫస్ట్ డైరెక్ట్ పాయింట్. అలా చాలామంది ఈరోజు ఎందుకట్ చేయట్లేదు, ఓసారి సైకిల్ ఎక్కినప్పుడు కింద పడ్డానా, ఇంకా నా వల్ల కాదని నాకు డిసైడ్ అయిపోయి ఆ రోజు సైకిల్ దొక్కడం మానేసా. ఇంకెవరన్నా వచ్చి నువ్వు సైకిల్ దొక్కగలవు, నువ్వు కార్ దొక్కగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు అంటే లేదు లేదు నాకు నమ్మకం లేదు, మన వల్లే. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రోజు ఒక డౌట్ మైండ్లో ఏర్పడింది, దాన్ని మేము సైకాలజీలో మెంటల్ బ్లాక్స్ అంటాం, మెంటల్ బ్లాక్స్. ఇప్పుడేమవుతుందంటే చాలా సందర్భాల్లో ఎవరినో వచ్చి నువ్వు యాక్టివిటీ చేయచ్చు, లేదు లేదు నా వల్ల కాదు, మా బ్లడ్లోని లేదు, మా వారసత్వంలో ఎవరు చేయలేదు, నేను ఎందుకు చేస్తానని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డౌట్స్ అదే క్యారీ చేస్తుంటే ఇంకా జీవితంలో ఆ నమ్మకం బయటకు రాదు. దానికోసం కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అది ఎవరైనా తీసుకుంటే డెఫినెట్గా దాని నుంచి బయటికి రావచ్చు. నేను ఈ ఫ్యూ స్టెప్స్ దీంట్లో చెప్తున్నాను, కానీ సైకలాజికల్ స్టెప్స్ నిజంగా నీ మీద నీకు డౌట్ ఉంటే ఒకవేళ చేయలేకపోతున్నావు అంటే ఆ సైకాలజీని ఎలా ఆ మెంటల్ బ్లాక్స్ రిమూవ్ చేయాలనేది నేను ఆల్రెడీ కోర్సులో డిజైన్ చేసి దాంట్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది, కానీ బేసిక్ టిప్స్ అయితే ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వన్, బీ యువర్ ఓన్ అడ్వకేట్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఫస్ట్ మనల్ని నమ్మాల్సిన వ్యక్తి ఎవరు, మనమే సార్, అంతే సింపుల్. కోర్టులో కూడా చూడండి, అప్పుడప్పుడు మీ తరపున ఎవరన్నా న్యాయవాది ఉన్నారో వాదించడానికంటే ఎవరు లేకపోతే ఏం చేస్తారు, మనల్ని మనమే వాదించుకుంటాం. మీ తరపు నుంచి మీరే నిలబడి వాదించుకోండి. ప్రపంచంలో నిన్ను ఎవడని నమ్మతాడు లేదో పక్కన పెట్టు. ఫస్ట్ నిన్ను నమ్మకపోతే ప్రపంచం అంతా నిల్చొని చప్పట్లు కొడుతున్నా బలేవాళ్ళండి, నా బతుకంత సినిమా లేదని చెప్పి నిన్ను నువ్వు నెగిటివ్ పరుచుకుంటూనే ఉంటావు. ఫస్ట్ చేయాల్సింది, ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు వెళ్ళి దూకమని నేను చెప్పట్లేదు, ఫస్ట్ నిన్ను నువ్వు ఫస్ట్ నమ్ము. బీ యువర్ ఓన్ అడ్వకేట్ అంటే నీ మీద నువ్వే పోరాటం మొదలుపెట్టి నీ ఆలోచనల మీద నువ్వే ఫైట్ చేసే విధంగా ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే దట్స్ అ ఫస్ట్ కీ పాయింట్. ఇది ఫస్ట్ ఇగ్నిషన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ నెగిటివిటీని వీలైనంత వరకు దూరం పెట్టు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ నడుపుతూ కింద పడ్డావు, దెబ్బ తగిలింది, ఓకే, కానీ దానివల్ల ఇంకా జీవితంలో నేను సైకిలే తాకను అనడం ఎంతవరకు రైట్? పిచ్చి సార్, మూర్ఖత్వం. నెగిటివిటీ అనే వర్డ్ ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? నన్ను అసలు నేను నా మీద నమ్మకం పెట్టుకోలేకపోవడానికి కారణం ఏ నెగిటివ్ థింగ్స్, ఏ డౌట్స్ ఫస్ట్ లిస్ట్ రాయండి, దాన్ని ఎంతవరకు దూరం పెట్టాలి. ఓ, ఈసారి సైకిల్లో కింద పడకుండా ఏం చేయొచ్చు, అందరూ కింద పడ్డారు కానీ నేను డిఫరెంట్గా పడేసరికి చేయి బెనికి 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల నాకు నెగిటివ్ థాట్ వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి, నెక్స్ట్ టైం సైకిల్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ జాగ్రత్తలు తీసుకొని నిలబడలేకని ఇంకా జీవితంలో సైకిల్ ఎక్కను అనే నెగిటివ్ థాట్స్ మాత్రం ఉండకూడదు. సో సెకండ్ది ఎలిమినేట్ నెగిటివిటీ. మూడోది,
చాలా చాలా సింపుల్. నో యువర్ పొటెన్షియల్. అసలు నువ్వెంతవరకు చేయగలుగుతావు? ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాత్రికి రాత్రి నువ్వు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చేసుకోగలుగుతావు అంటే, సుధీర్ సార్ చెప్పాడు ఫస్ట్ చేయగలుగుతాను రాత్రి రాత్రి నేర్చు, అంత సినిమాలే. ఫస్ట్ నువ్వు చేసుకోవాల్సింది నమ్ము, బీరోడి కాదు. నేను నేర్చుకుంటా, ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటా. సెకండ్, నేను అసలు జీవితంలో నాకు ఏ లాంగ్వేజ్ రాదు అని నెగిటివిటీ లేకుండా నేర్చుకుంటా. మూడవది, నో ఇయర్ పొటెన్షియల్. కొంతమంది 10 రోజులు నేర్చుకుంటారు, కొంతమంది 4 రోజులు నేర్చుకుంటారు, కొంతమంది 7 రోజులు నేర్చుకుంటారు. మీ కెపాసిటీ ఎంత, మీ పొటెన్షియల్ ఎంత, మీ క్యాలిబర్ ఎంత, ఫస్ట్ అండ్ క్లారిటీ అంతే కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్లో హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి నా పొటెన్షియల్ అంటే నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఆయనలాగా అవ్వాలని చెప్పి నన్ను నేను డిఫరెంట్గా మోల్డ్ చేసుకుని వెళ్ళాను కదా. సో నో యువర్ పొటెన్షియల్. పైగా స్విమ్మింగ్లో కూడా నేను ఎంతవరకు చేయగలుగుతాను, దాన్ని నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ఏమేం చేయాలని చెప్పి ఫస్ట్ మన క్యాలిబర్ మనకి తెలియాలి. దిస్ ద థర్డ్ పాయింట్. నాలుగోది, నీ వెనక ఎవ్వడు లేకపోయినా, నీ గురించి ఎవ్వడు పట్టించుకోకపోయినా, ఫస్ట్ బీ స్ట్రాంగ్ ఎనఫ్, యూ క్యాన్ మేక్ ఇట్. అందుకే వాళ్ళు ఏదంటారు, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. కొన్నిసార్లు ఏంటంటే అది నువ్వు చేయగలుగుతావు, ఫస్ట్ నిన్ను నమ్మి స్ట్రాంగ్గా ఉండు, ఎస్ నేను చేస్తాను చూద్దాం అని చెప్పి ఈ 4 కీ ఆస్పెక్ట్స్ని కనుక మనం అప్లై చేస్తే దెర్ ఆర్ ఛాన్సెస్ ఇక్కడి నుంచి. దీంతో అడిషనల్గా నేను ఒకటి చెప్తాను, అదేంటంటే ఒకవేళ నీ మీద నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు, నీ మీద నీకు ఎప్పుడైనా నమ్మకం లేనప్పుడు నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? నిన్ను నమ్మే వ్యక్తులు చుట్టూ నువ్వు ఉండడం. ఎలా అంటే మ్యామ్, ఇప్పుడు నేను కొత్తగా యాంకరింగ్లోకి వచ్చాను, నాకు యాక్చువల్గా సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, యాంకరింగ్ కూడా నేను చేయగలుగుతానని నాకు కొద్దిగా డౌట్ ఉంది. నేను ఉషా గారు, నాగరాజు గారు, ఇలా సుమన్ టీవీలో యాంకర్స్గా ఉండే టీం దగ్గరికి వెళ్ళి నేను నా పొటెన్షియల్ అంతా ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నంటే, సుధీర్ నువ్వు ఇది మార్చుకో, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పిన తర్వాత డెఫినెట్గా నేను యాంకర్ అవ్వాలన్న తపన నాకు వచ్చేస్తుంది, నేను ఖచ్చితంగా చేయగల కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా అసలు యాంకర్ రంగానికి ఎవరు సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మావా నేను యాంకర్ అవుదాం అనుకుంటా, ఒరే పిచ్చోడా నీకు అవసరమా, నీకు అసలు సినిమా ఉందా అంటే అసలు వాడికి యాంకర్ ఎలా చేయాలో వాడికి తెలియదు. నేను వెళ్ళి వాడిని అడిగితే వాడేం చేస్తాడు, సుధీర్ నీ ముఖానికి అంత సినిమాలే కామ్గా ఉండట, కరెక్టే కదా నువ్వు చెప్పావు, మా నువ్వు ఎట్ట చెప్తట్టే. ఇంకా ఆ రోజు నుంచి నేనేం నమ్ముతాను, నేను యాంకర్కి పనికిరాను. ఎవరి వల్ల నమ్మాను? ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి రాంగ్ ఇన్పుట్స్ అడిగితే వాడిచ్చిన రాంగ్ అవుట్పుట్స్ తీసుకొని నన్ను నేను రాంగ్గా నమ్మడం మొదలుపెట్టాను. సో ఎప్పుడైనా సరే నిన్ను నమ్మాలన్నప్పుడు నీ పొటెన్షియల్ తెలిసి, నీ క్యాలిబర్ తెలిసి, రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక చుట్టూ ఉండే అటువంటి వ్యక్తులుంటే నీ మీద నమ్మకం నీకు తెలియకుండా పెరుగుతుంది. ఇది నా లైఫ్లో నేను అప్లై చేశాను. సైకాలజీకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను చేసిన బీటెక్ మ్యామ్, బీటెక్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. బీటెక్ ఇంజనీరింగ్ చేసి సైకాలజీకి వెళ్ళాలంటే చాలామంది, ఒరే నీకేమన్నా స్క్రూలోజా, నీ బతుకంత సినిమా. కానీ నేను నా ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి సైకాలజీ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతూ నేను ఈ ప్రాబ్లం మీద నేను సైకాలజీ తీసుకోవాలనుకున్నా అంటే డెఫినెట్గా నువ్వు చేయగలుగుతావు. కాకపోతే స్టార్టింగ్ నువ్వు ఈ ఇన్పుట్స్ మీద వర్కౌట్ చేయి, దీన్ని ఇలా చేయని చెప్పగానే ఈ రోజు మీ ముందు ఇలా కూర్చున్నానంటే కారణం ఆ రోజు నా మీద నాకు లేని నమ్మకాన్ని, నా పొటెన్షియల్ తెలుసుకొని నా చుట్టూ ఉండే పీపుల్ నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఎవరి దగ్గరికి వెళ్ళి నమ్మడానికి, ఎవరి దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటాం అంటే నా గురించి తెలియని వాడి దగ్గరికి, నా గురించి తెలియని వాడితో పాటు ఆ రంగం గురించి తెలియని వాడి దగ్గరికి వెళ్ళి నేను ఇదంతా చెప్తే వాడు చెప్పే సోదంతా నేను వినాను. సో ఈ 5 పాయింట్స్, ఫస్ట్ నిన్ను నమ్ము, బిలీవ్ యువర్ సెల్ఫ్. సెకండ్, వీలైనంతవరకు ఆ నెగిటివ్ సెల్ఫ్ డౌట్స్ని పక్కన పెట్టేసి. మూడోది, చాలా ఇంపార్టెంట్, నో యువర్ పొటెన్షియల్, నీ పొటెన్షియల్ అంటే తెలుసుకోండి. నాలుగోది, తీసుకున్న దాని మీద స్ట్రాంగ్గా నిలబడు. 5వది, నీకు నీ గురించి తెలిసిన పీపుల్తో ఉండి, నీ గురించి తెలిసి ఆ రంగం గురించి తెలిసిన పీపుల్ దగ్గరికి వెళ్ళి నీ విషయాలు షేర్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ వల్ల నీ బిలీఫ్ సిస్టమ్ ఇంకొద్ది పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇది బేసిక్ టిప్, ఇది కామన్గా వచ్చేది. కానీ సైకాలజీ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చనర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదందరికీ వర్కౌట్ అవుతుందంటే 100లో 20 మందికి వర్కౌట్ అవుతుంది అనుకుందాం. సార్ 100లో 80 మందికి వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేనేం చేస్తాను తెలుసా, ఒక క్వశ్చనర్ ఇస్తాను, ఒక కేస్ స్టడీ ఇస్తాను. ఇప్పుడు మీకే ఒక క్వశ్చనర్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్లో ఏంటంటే అన్నీ చూస్తూ ఈ ఆప్షన్ వచ్చినప్పుడు నేను ఇలా కాదని కొన్నిసార్లు నేను నా మీద నాకే డౌట్ వస్తుంది రాస్తారు. అలా మొత్తం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే మీ బిలీఫ్ సిస్టమ్ మారద్దా? మారుతుంది సార్, ఖచ్చితంగా. అది నేను ఆ కోర్సులో చేస్తాను. అంటే మనకి ఆ కోర్సులో ఇట్లా ఎగ్జామ్ థియరీ కూడా ఉంటుందంటే 200% క్వశ్చనర్స్ ఉంటాయి మ్యామ్. క్వశ్చనర్స్ యాక్టివిటీ బేస్డ్. ఇప్పుడు వాళ్ళని ఏదైతే ఒక మెంటల్ బ్లాక్ తీసుకోమంటాం, ఆ మెంటల్ బ్లాక్ సంబంధించి ఈ విధంగా మీరు ఒకసారి పర్ఫార్మెన్స్ చేసి చూడండి, మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఇవన్నీ అక్కడ వర్కౌట్ అవుతాయి. అప్పుడేమవుతుందంటే ఎప్పటి నుంచో జీవితంలో నేను దేనికి పనికిరాను, నా వల్ల కాదు అనుకున్న బిలీఫ్ సిస్టమ్ కాస్త బయటకు వచ్చి తనను తాను నమ్మే
ఫౌండేషన్ అనేది అక్కడ పడుతుంది, స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవుతుంది అక్కడ ఆ క్వశ్చన్. చాలా సార్లు ఏమవుతుందంటే సార్, మన గురించి మనం నిజంగానే తెలుసుకోం, మన ప్లస్ ఏంటి, మన మైనస్ ఏంటి, మనం ఎందులో గ్రో అవ్వాలి, ఏం నేర్చుకోవాలి, ఏది తగ్గించుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన సెల్ఫ్ అనేది చాలామంది సెల్ఫ్ అవేర్నెస్లో ఇది చాలామంది కోల్పోతూ ఉంటారు. మీరు అన్నట్టుగానే ఏ స్కూల్స్లో కూడా బిహేవియర్కి సంబంధించి ఎవరు నేర్పించరు, మాట్లాడరు, ఎప్పుడన్నా ఒకసారి టచ్ అయ్యొచ్చేమో, కానీ ఇదే ఒక సబ్జెక్ట్గాను ఇదే ఒక టైంగా తీసుకుని మాట్లాడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎవరైతే పేరెంట్స్ కానివ్వండి, చిల్డ్రన్స్ కానివ్వండి మన ఎపిసోడ్స్ చూస్తూ ఉంటూ ఉంటారో, మనం ఇది నేర్చుకోవాలి, మనం దీన్ని అడాప్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మనం ఏదైనా కోర్స్ డిజైన్ చేయొచ్చు అంటాం. ఎందుకంటే ఇవి చాలా అవసరం. ఎడ్యుకేషన్ ఎంత అవసరమో సెల్ఫ్ అవేర్నెస్కి సంబంధించి కూడా చాలా అవసరం. ఎస్పెషల్లీ మన గురించి మనం తెలుసుకున్నప్పుడే ప్రపంచంలో ఏదైనా సరే మో అనేది చేయగలుగుతాం, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన క్యాపబిలిటీస్ ఏంటో మనకు అర్థమవుతాయి కాబట్టి. సో దానికి సంబంధించి ఏదైనా కోర్స్ కానివ్వండి, లేకపోతే కదా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా నేను ఒక మెట్టు పెంచుతాను. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఇది. ఎందుకంటే ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎడ్యుకేషన్ వల్ల వస్తుంది. కానీ ఎడ్యుకేషన్ బాగుండి క్యారెక్టర్ బాగాలేకపోతే దేకర్ సార్. ఒక అతను క్యారెక్టర్ బాగాలేదు కానీ ఎడ్యుకేషన్ బాగుంది, ఎవరు రెస్పెక్ట్? ఒక అతను క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, బిహేవియర్ నెక్స్ట్ లెవెల్, ఎడ్యుకేషన్ కొద్దిగా తక్కువ ఉంది, వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతనికి అంతకంటే సంపాదన క్యారెక్టర్ అని ఉంటుంది. ఇలా చాలామంది విద్య అనే ఏదైతే మాట్లాడుతున్నారో దాంతోపాటు విలువలతో కూడిన వ్యక్తిత్వం కూడా ఉండాలని చెప్పి గత 12 సంవత్సరాల నుంచి చాలా కేసెస్లో నేను డిజైన్ చేసిన ఎక్స్క్లూజివ్ కోర్స్ బిహేవియరల్ సైన్స్ కోర్స్. అది కంప్లీట్గా 6 నెలల కోర్స్ ఉంటుంది మ్యామ్. 6 మంత్స్ కోర్స్. 6 మంత్స్ కోర్స్. చదువు వల్ల వ్యక్తిత్వం వస్తుందో లేదో నాకు ఎంతవరకు తెలియదు, కానీ తన గురించి తను తెలుసుకున్న 10 మందితో ఎలా మెలగాలో నేర్చుకుంటే దానివల్ల వచ్చే లాభాలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఇవి ఎక్కడ నేర్పించట్లేదు. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే సమస్య 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 అని మాట్లాడడం కాదు, పరిష్కారంతో కొంతమందికైనా ఒక ఆలోచన మార్చాలని చెప్పి ఎక్స్క్లూజివ్గా బిహేవియరల్ సైన్స్ కోర్స్ అని చెప్పి 6 నెలల కోర్సు. ఒక ఇది కేవలం విద్యార్థికి అని మాత్రమే చెప్పను, ప్రతి వ్యక్తికి, భూమి మీద ఉండే ప్రతి వ్యక్తికి ఇది అవసరం. అందుకని నేనేం చేశానంటే ఇది రిజిస్ట్రేషన్ మా ఇంట్లో ఇద్దరు పిల్లలు నన్ను ఇద్దరు చేసుకోవాలి అవసరం లేదు, ఇద్దరు పిల్లలు కూడా చేసుకోవచ్చు, కుటుంబం అంతా కలిపి ఒక్కరే చేసుకోండి, కుటుంబం అంతా ఒక్క రిజిస్ట్రేషనే. ప్లస్ మామూలుగా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫీజులు ఎలా కట్టేవాళ్ళు, డిగ్రీ దాకా చదవాలంటే 2 లక్షలు 3 లక్షలు ఇప్పటిదాకా మీరు లెక్కేసుకోండి, నా మాట అబద్ధం అయితే మీరు లెక్కేసుకుంటే ఎన్నో లక్షలు కట్టి చదివించారు. కానీ నేనేం చేశానంటే 6 నెలల కోర్సుకి లక్షలు పెట్టలేదు. ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా ఇవన్నీ నేర్చుకొని సమాజంలో ఒక గౌరవమైన స్థాయిలో పిల్లల్ని బతికించాలని చెప్పి, దానికి ఇన్స్పిరేషన్ పేరెంట్స్ అవ్వాలని చెప్పి అందరూ కలిసి కూర్చొని ఈ కోర్సు నేర్చుకుంటే ఈ కోర్సుని వాళ్ళ కుటుంబాలు ఇంప్లిమెంట్ చేస్తే గొప్పగా మారుతారని చెప్పి చాలా నామినల్ ఫీలో 6 నెలల కోర్సు ఆన్లైన్లో ఉంటుంది. ప్రతి సండే జూన్ 21 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31 ఆదివారంతో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. 6 నెలల పాటు 12 టాపిక్స్, ఒక్కొక్క టాపిక్స్ 2 ఆదివారాలు నేను డిస్కస్ చేస్తూ ఇది చేస్తున్నామండి. ఒక స్టూడెంట్సే కాకుండా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, మొత్తం మనిషి అన్న ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు, వాడికి ఎలా అర్థమవుతుంది సార్ మీకు డౌట్ రావచ్చు. నేనేం చేస్తానంటే ఫస్ట్ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? పేరెంట్స్. మనం ఎవరో బయట నుంచి చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళే ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేనేం చేస్తానంటే ఆ టాపిక్ ఫ్యామిలీ అందరు కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ ఫ్యామిలీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పిన తర్వాత ఈ తల్లిదండ్రులు వెళ్ళి ఆ పిల్లాడితో కూర్చొని, నాన్న నా గురించి నాకు ఇలా తెలుసు, నీ గురించి నీకు ఎంత తెలుసు, నువ్వు ఎలా తెలుసుకోవాలని చెప్పి పేరెంట్స్ వెళ్ళి వాడిని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే హూ విల్ బికమ్ ద ఇన్స్పిరేషన్ టు కిడ్? పేరెంట్స్. అలా ఫ్యామిలీ మొత్తం వాల్యూ బేస్డ్గా ఉండాలి అని చెప్పి నా దగ్గరికి మొన్న ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ వచ్చారు మ్యామ్. ఆయన క్లాస్ చెప్తూ నేను పిల్లలకి ఎక్కువ చెప్పానండి, ఫస్ట్ టీచర్స్ చెప్పాలన్నాడు. ఎందుకు సార్ అంటే నేను హ్యాండ్ రైటింగ్ నేర్పించి వెళ్ళిన తర్వాత టీచర్ వచ్చి క్లాస్లో రాంగ్ హ్యాండ్ రైటింగ్ రాస్తే వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు. అలా కాకుండా నేను టీచర్స్ని ఎడ్యుకేట్ చేస్తే ఏమవుతుంది? టీచర్ని స్టూడెంట్స్ ఫాలో అవుతారు. సో ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేస్తే పిల్లలందరూ మారుతారు, దట్ ఈస్ ద రియల్ లాజిక్. అందుకని చెప్పి 6 నెలల పాటు 12 టాపిక్స్, 24 వారాలు, అంటే ఒక్కొక్క టాపిక్ దీంట్లో మొబైల్ అడిక్షన్ ఉంటుంది, దీంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒక కుటుంబంలో ఎదుర్కోబోయే సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ 6 నెలల కోర్స్. చాలా నామినల్ ఫీ, మళ్ళీ చెప్తున్నాను, ఇది 4 ఉంటే 4 రిజిస్టర్ అవ్వచ్చు, కుటుంబానికి ఒక్కరే, కుటుంబానికి ఒక కుటుంబానికి ఒక రిజిస్ట్రేషన్. నా టార్గెట్ ఏంటంటే నేను ఆల్రెడీ అంతే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, అంతే ఫీజుతో వాళ్ళకి అందజేయాలి. ఒక సినిమాకు పెట్టినంత ఖర్చుతో నెలలో వాళ్ళు ఎంత వేస్ట్ చేస్తారో అది మొత్తం 6 నెలల్లో అంత సినిమాలకు ఖర్చు అయ్యేంత పెట్టి నేను నార్మల్ చేశాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఎందుకు అంటే ఇటువంటి నిజంగా మనకి ఎక్కడ ఎవరు నేర్పించరు. అండ్ 6 మంత్స్ కోర్స్ చిన్న విషయం కాదు, ఎంత ఇన్డెప్త్కి వెళ్ళి తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వింటూ ఉన్నాం లేచినప్పటి నుంచి మనము,
యువత ఇలా అయిపోయింది, యువత అలా అయిపోయింది అని ప్రతి ఒక్కటి మనం వింటున్నప్పుడు ఎక్కడ గైడ్ చేస్తారు, ఎవరు నేర్పిస్తారు వీళ్ళకి ఇవన్నీ? విలువలతో కూడిన సమాజం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంటాం. విలువలతో కూడిన కుటుంబాన్ని తయారు చేయాలని మీరు అనుకున్నారు. ఈ కాజ్ చాలా బాగుంది. ఎంతమంది రీచ్ అవుతారో, ఎంతమంది అప్రోచ్ అవుతారో తెలియదు, కానీ అప్రోచ్ అయిన వాళ్ళకి బెనిఫిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.